తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అత్యంత ప్రీతికరం. మరి శ్రీనివాసుడికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం? శనివారం ఎలాంటి పూజ చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయనే విషయాల గురించి, అసలు శనివారం వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి, అసలు శనివారం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి ఏడుకొండలపైన కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న రోజు, శ్రీ మహాలక్ష్మీదేవిని తన వక్షస్థలాన నిలిపిన రోజు కూడా శనివారం, స్వామివారి సుదర్శనం జన్మించిన రోజు, స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించనని శనిదేవుడు వెంకటేశ్వర స్వామికి మాట ఇచ్చిన రోజు, అంతేకాకుండా తొండమాన్ చక్రవర్తికి స్వామివారు తనకి ఆలయాన్ని కట్టించమని చెప్పిన రోజు, స్వామివారు ఆలయ ప్రవేశం చేసిన రోజు, భక్తులు మొదటిసారిగా స్వామివారిని దర్శనం చేసుకున్న రోజు శనివారం. అందుకే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే అంత ప్రీతికరం. ఇక ప్రతి శనివారం రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుంది. అంతేకాకుండా రావి చెట్టు కింద 3 కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది. ఇంకా ఇంట్లో ఉండే తులసి మొక్కకి పూజలు చేస్తే ఈ జన్మ పాపాలే కాకుండా 7 జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఆడవారు ప్రతి శనివారం తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే ఆడవారికి 5వ తనం, ఆ ఇంటిని ఎల్లప్పుడూ తులసీదేవి రక్షిస్తుందని నమ్మకం. వెంకటేశ్వర స్వామికి కాకుండా ఆంజనేయ స్వామికి కూడా శనివారం ఇష్టం కనుక ప్రతి శనివారం ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తొలగి కార్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు.